కుడి వచ్చిన మిమ్ములను ప్రభు దీవించునుగాక ఆమెన్ దేవుడు గతించిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని అలాగే మనందరినీ కూడా కాచి కాపాడాడు అందుకొరకు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచనాలు చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచనాలు ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో నాలుగు రకాల చెట్లు కనబడుతున్నాయి నాలుగు రకాల చెట్లు ఒకటి ఒలీవా చెట్టు రెండు అంజూరుపు చెట్టు మూడు ద్రాక్ష చెట్టు నాలుగు ముండ్ల చెట్టు చెట్లన్నీ ఒలీవా చెట్టు దగ్గరికి వచ్చాయి వచ్చి మమ్ములను ఏలుటకు నువ్వు రాజుగా ఉండాలి అని అడిగాయి ఒలివ చెట్టు అంది నేను మానవులను దేవుని వలన నరులను నరులు దేని వలన సన్మానించబడతారో ఆ తైలము ఈయక మాని నేను రాజుగా ఉండాలా అని చెప్పింది అంటే ఆ చెట్టు ఒలీవా చెట్టు రాజుగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు రెండు సరే ఇంక ఒలీవా చెట్టు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారు చెట్లన్నీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి అంజూరపు చెట్టుని అడుగుతూ ఉన్నాయి ఇదిగో మమ్మల్ని ఏలుటకు రాజు కావాలి కాబట్టి మీరు రాజుగా ఉండాలి అని అంజరపు చెట్టు చెప్తుంది మాధుర్యం నేను ఇచ్చే మాధుర్యమును ఫలములను ఇయ్యక మాని నేను మీకు అటు ఇటు తిరగడానికి రాజుగా ఉండాలా నా వల్ల అవదు అన్నట్టుగా అంజరపు చెట్టు చెప్పింది ఆగలేదు డాగలేదెళ్ళో ఈ చెట్లన్నీ మరలా ఎక్కడికి వెళ్ళాయో తెలుసా ద్రాక్ష వల్లి దగ్గరికి వెళ్ళాయి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి ద్రాక్షవల్లిని అడిగాయి ఇదిగో మాకు రాజుగా ఉండాలి ద్రాక్ష వెళ్ళంది నేను మధురమైనటువంటి రసాలు ద్రాక్ష రసం ఇవ్వడం మానేసి ఇటు అటు తిరగడానికి మీకు చెట్ల మీద రాజుగా ఉండాలా నా వల్ల అవదన్నట్టు చెప్పింది మీకు అర్థమైందా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు తన బాధ్యత మర్చిపోలేదు నాకే బాధ్యత అయితే ఇచ్చాడో దేవుడు ఆ బాధ్యత నేను నిర్వర్తించి ఈ తైలము నేను ఇవ్వాలి అనేకులు కొరకు అని అంజూరుపు చెట్టు తన బాధ్యత తాను మర్చిపోలేదు అంజూరుపు చెట్టుని మధురమైన ఫలాలు నేను ఇవ్వాలి కాబట్టి నా బాధ్యతని మర్చిపోయి అటు ఇటు తిరగడానికి నేను రాజుగా ఉండడానికి నేను ఒప్పుకోనాను ద్రాక్ష వల్లి తన బాధ్యతను మర్చిపోలేదు అనేకులు త్రాగడానికి ఉపయోగకరమైనటువంటి ఈ ద్రాక్ష రసము ఇవి మాని అటు ఇటు తిరగడానికి నేనెందుకు రాజు అవ్వాలి అని ఆ చెట్టు చెప్పింది ఏ చెట్టు నాయకుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళారు మొండ్ల చెట్టుని అడిగారు మొండ్ల చెట్టు అంటది మీరు ఇష్టపూర్వకంగా నన్ను రాజుగా చెయ్యాలనుకుంటే చెయ్యండి ఓకే నా నీడను మీరు ఆశ్రయించండి అనే మాట మనకు కనబడుతుంది మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరని ఎడల రండి నా నీడను మీరు ఆశ్రయించండి అని చెప్తుంది మొండల చెట్టు ఈరోజు చాలామంది అధికారం అంటే వెంపరలాడుతున్నారు అధికారం కొరకు వెంపరలాడుతున్నారు అధికారం కావాలని అధికారం చేజిక్కించుకోవాలని అధికారం ఇవ్వకపోతే మరొక మరొక దాంట్లోకి జంపింగ్ ఈరోజు ఎంతమంది నాయకులు లేరు చెప్తుంది అర్థమవుతుందా ఏం చెప్తుందని తెలుసా నాయకత్వం కొరకు వెంపర్లాడదు మర్చిపోతున్నారు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటో మర్చిపోతున్నారు మీకు తెలుసా ఇక్కడ చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు రాజుగా ఉండాలని అడిగితే ఒలివ చెట్టు అంది నేను ఎందుకో తెలుసా ఒలివ చెట్టు బాధ్యత ఒలీవ చెట్టుకు తెలుసు ఒలీవ చెట్టుది బాధ్యత ఏంటి దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడంటే తైలం ఇవ్వాలి ఆ తైలము నరులను నాయకులను అభిషేకించడానికి ఉపయోగపడుతుంది అందుకు ఆ తైలం ఇవ్వకుండా నేను నీకు రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి నా బాధ్యత నేను మర్చిపోలేను కాబట్టి నాకు రాజ్యాధికారం వద్దంది సరే ఇంక ఇది ఎలాగో ఒప్పుకోవట్లేదు కాబట్టి మనము అంజు చెట్టు దగ్గరికి వెళ్దామని చెట్లన్నీ అంచురూపు చెట్టు దగ్గరికి వచ్చాయి అంజూరపు చెట్టుని అడుగుతున్నాయి చెట్టు అంజూరపు చెట్టు ఇదిగో మా అందరికీ నాయకత్వం కావాలి కాబట్టి నువ్వు రాజుగా ఉండాలి అని అంజూరపు చెట్టుని అడిగితే అంజూరపు చెట్టు అంది నేను మధురమైన ఫలాలు మనుషులకి ఇవ్వడం మానేసి అటు ఇటు తిరగడానికి నేనెందుకు రాజా నా వద్దు రాజాధికారం నేను రాజుగా ఉండను అంటే రెండవది అంజూరపు చెట్టు కూడా తన బాధ్యత మర్చిపోలేదు సరే ఈ చెట్టు ఎలాగో ఒప్పుకోవట్లేదు అని ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళారు ద్రాక్షవల్లి దగ్గరికి చెట్లన్నీ వెళ్ళి ఈ చెట్లన్నీ అడుగుతున్నాయి మాకు రాజు కావాలి కాబట్టి నిన్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నావు నువ్వు రాజుగా ఉండు ద్రాక్షి అంది మధురమైన ద్రాక్ష రసాలు నేను అనేక నరులకు నేను అందిస్తూ ఉన్నాను ఆ రసాలు ఇవ్వడం మానేసి నేను మీకు రాజుగా ఉండి ఇటు అటు తిరగడానికి నాకు కుదరదని చెప్పింది అంటే ఒలీవా చెట్టు ఒప్పుకోవట్లేదు అంజూరపు చెట్టు ఒప్పుకోవట్లేదు ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోవట్లేదు దేనికో దేనికి చెట్లన్నిటికీ రాజుగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకో తెలుసా దేవుడు మాకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత మేము నిర్వర్తిస్తాం తప్ప మాకు ఈ రాజ్యాధికారాలు అధికారాలు మాకేమీ అక్కరా లేదన్నాయి ఈరోజు పిలిచి నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎత్తానన్నారు అనుకోండి అయ్యో నేనేండి ఎమ్మెల్యే ఏంటండి అని అనేతమా అన్నా సరే వెళ్ళిపోతాం డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటాను బొమ్మ నువ్వు నిలబడి అంటే నిలబడిపోతాం నాకు ఎందుకు వచ్చిందండి అధికారం అని చెప్పాడు అప్పుడు ముండ్ల చెట్టు దగ్గరికి వచ్చారండి వాళ్ళందరం చెట్లు అన్నీ ఎక్కడికి వచ్చాయి చెప్పండి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ముండ్ల చెట్టును రాజుగా చేసుకుంటే వాళ్ళందరూ ఏమవుతారు చెప్పాలి మీరు ఉన్న జనం అందరు ఏమవుతారు చెప్పండి అమ్మా ముళ్ళవుతారా గుచ్చుకుంటూ ఉంటాయి మీకు అర్థమైందా రాజును ఎన్నుకునేటప్పుడు ఏ రాజును పెడితే రాజును ఎన్నుకోకూడదు అల్లేయా హలో రాజును ఎన్నుకునే ప్రతి వ్యక్తి ఆ రాజు ఎటువంటి వాడు ఆ రాజు వల్ల మనకి ఏం జరుగుతుంది మేలు జరుగుతాదా ఉపకారం జరుగుతుందా అపకారం జరుగుతుందా నాశనం అయిపోతామాగంలో నడుస్తామా తెలియాలి కదా ముళ్ళ తుప్ప ముళ్ళ చెట్టు అంటుంది మీరు నిజముగా నన్ను నాయకుడు చేసుకోవాలనుకుంటే చేసుకోండి రండి నా నీడలో మీర నిలబడండి అంట ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ముళ్ళ తుప్పల దగ్గరికి వెళ్ళి ఎవరైనా తల దాచుకుంటారా చెప్పాలి మీరు దాచుకోండి వర్షం పడుతుంది ముళ్ళ తుప్ప ఉంది మంచి చెట్టు ఉంది మంచి చెట్టు కిందకి వెళ్తారా ముళ్ళ చెట్టు కిందకి వెళ్తారా ఎందుకు ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళం మనం అంటే పైన ముళ్ళే ఉంటాయి ఆ చెట్టు కింద ముళ్ళే ఉన్నాయి ఒకవేళ మనం తల దాచుకుందామని పైనుంచి కూచ్చుకుంటున్నాయి ఒకవేళ అక్కడ పాదములు మోపుదామంటే కింద నుంచి కూచ్చుకుంటున్నాయి కాబట్టి సర్వసాధారణంగా ఎవరు మొళ్ళ తొప్పల దగ్గర తల దాచుకోరు ఈ మొళ్ళ చెట్టు అంటుంది నిజముగా నన్ను రాజుగా ఏర్పాటు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి రండి నా నీడని మీరు ఆశ్రయించండి అంట పని అవుదాం ముళ్ళ చెట్టు దగ్గర నీడ పని అవుదాం ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి మా ఎవడో నిలబడలేడు ముళ్ళ చెట్టు నీడలోకి వెళ్ళి ఎవరు కాసేపు సేద తీర్చుకోలేరు ముళ్ళ చెట్టు నీడ అది తాత్కాలికమైనది ఆ నీడ వల్ల ప్రయోజనం లేదు ఒలివ చెట్టు అయినా పర్వాలేదు అంజూరపు చెట్టు అయినా పర్వాలేదు ద్రాక్ష అయినా పర్వాలేదు కానీ మరీ మొండల చెట్టు ఏంటండి దారుణం దేవుని స్తోత్రం కలుగునుగా హలెలూయా హలెయ వాక్యం చెబుతుంది కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది ఎదురవుతారు ఆ ఎదురైన సమయాల్లో ఎటువంటి వాళ్ళు ఎదురవుతారు తెలుసా మంచి వారే ఎదురవుతారు కానీ వాళ్ళే ముళ్ళు వాళ్ళే ముండ్లు మీకా పుస్తకంలో ఉంటుంది నీవు నమ్ముకొని వారే నీ చుట్టూ ముండ్ల కంపలయ్యారు అర్థమైన స్తోత్రం చెప్పండి అలెలుయా 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 మంచి వారే ముండ్ల వంటి వారయ్యారు అయ్యారు యథార్థవంతులే ముండ్లు ముండ్లుగా ఉన్నారు అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తాం మనం మంచివారే అనుకుంటున్నాం కానీ వాళ్ళు ముండ్లుగా తయారయ్యారు యథార్థవంతులే అనుకుంటున్నాం వారు ముండ్లు ముండ్లుగా ఉన్నారు ఎవరిని ఆశ్రయిస్తారు దేవుని స్తోత్రం అలే ఈరోజు నీడ అనే అంశం గురించి అనే అంశంతో మాట్లాడుతున్నాను నీడ ఏంటి అంశం ఏంటి మన పాఠం పేరేంటి నీడ ముండ్ల చెట్టు అంతది మీరు నన్ను నిజంగా ఏర్పాటు చేసుకుంటే రండి నా నీడను మీరు ఆశ్రయించండి ఎవడు ఆశ్రయిస్తాడు మొండ్ల తొప్పును మొండ్ల చెట్టును ఆశ్రయించిన వాడు గతి ఎట్లా ఉంటుందో తెలుసా కింద ముళ్ళే పైన ముళ్ళే అది తాత్కాలికం ఆ నీడ మనకు ఉపయోగం లేదు ఆ నీడ మనకు ఉపయోగం లేదు ఆ నీడ శాశ్వతం ఉండేది కాదు ఆ నీడ నిరంతరం మనతో వచ్చేది కాదు అందు ఆ నీడలో మనం సేద తీర్చుకున్నప్పుడు అది క్షేమము కాదు ఆ నీడ మనకు భద్రత ఇవ్వదు ఆ నీడ మనకు రక్షణ ఇవ్వదు ఆ నీడ మనకు ఆరోగ్యం ఇవ్వదు అది గుచ్చుకుంటూనే ఉంటది ఎప్పుడు దేవుని పెట్లారా వేగంగా వెళ్తాను రెండో చెట్టు ఒకటి ఉంది అది యోన పుస్తకంలో కనబడుతుంది యోన పుస్తకంలో నాలుగో అధ్యాయంలో ఆరవచ్చనంలో కనబడతాది చూడండి యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన ఇక్కడ ఒక స్వర చెట్టు కనబడుతుంది ఏమండి అలే లూయ స్వరచే ఆపన్నం కానీ స్వర చెట్టు ఏంటండి అన్నట్టు చూస్తున్నారు మేము అలే యోన శ్రమ అనుభవిస్తున్నాడు ఆ శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టును ఏర్పాటు చేశాడు ఒకే రోజులో సొర చెట్టు భూమి మీద మొలిచింది అక్కడ యోన సేద తీర్చుకున్నాడు వినండి వినండి ఆ సొర చెట్టును బట్టి అతను రెస్ట్ తీసుకున్న విధానాన్ని బట్టి బహు సంతోషించాడు బహు సంతోషం ఎండ భయంకరమైన ఎండ ఎక్కడో ఒక చెట్టు కనబడింది సేద తీర్చుకోవాలనిపించింది నిలబడ్డం సేద తీర్చుకున్నాం ప్రాణము తెప్పరిల్లింది మనకు ఎలా ఉంటుందో తెలుసా అమ్మయ్యా హాయిగా ఉంది అనిపిస్తుంది ఎక్కడ ఏదో చెట్టు నేడికి వెళ్ళినప్పుడు అక్కడ గాలి వేస్తున్నప్పుడు రైట్ అలాగే ఇతను శ్రమలో ఉన్నప్పుడు అతను శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక స్వర చెట్టును మొలిపించాడు భూమి మీద స్వర చెట్టు మొలిసింది శ్రమ పోయినట్టుగా సేద తీర్చుకున్నట్టుగా ఆ చెట్టు కింద ఆయన ఉన్నాడు ఎప్పుడైతే హ్యాపీగా తన ప్రాణం ఉందో మరుసటి రోజు ఉదయం కాలానికి దేవుడే ఒక పురుగు ఏర్పాటు చేశాడు దేవుడే ఒక పురుగు ఏర్పాటు చేశాడు ఆ సొర చెట్టు అంతా పురుగు తినేసింది ఇప్పుడు అక్కడ నేనుందా మీరు చెప్పాలి ఉందా లేదా తల్లపైకి ఎత్త ఉందా లేదా ఎందుకు లేదు పురుగు తినేసి ఎవరు ఏర్పాటు చేశారు యోవేలు పుస్తకంలో ఒక పంట కనబడుతుంది మనకి నాలుగు రకాల పురుగులు కనబడతాయి అక్కడ ఒకటి గొంగలి పురుగు తిని 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 విడిచిపెట్టింది మిడతలో తిని 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 విడిచిపెట్టాయి పసర పురుగులు తిని తిని విడిచిపెట్టాయి చీడ పురుగు తిని తిని విడిచిపెట్టాయి నాలుగు రకాల పురుగులు తినేసి పంటను పాడు చేసేసాయి ప్రవక్త అంటాడు మత్తులారా మేలుకొనుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి అరత దినము యహోవాస నిధులు అంగలార్చుటకు రండి మత్తుల రండి ఎందుకు పంటలు పాడైపోయాయి మీకు అవడానికి ఈ మాట చెప్తున్నాను కొన్ని పర్యాయాలు దేవుడు అనుమతిస్తేనే ఆ పురుగు ఆ పంటను పాడు చేస్తుంది నమ్మితే స్తోత్రం చెప్తాను అలెలుయా హల పురుగు దాని అంతటా దొచ్చి పట్టేదు అక్కడ రాయబడిన మాట ప్రకారంగా పంటలు పాడైపోవడానికి అక్కడ పురుగులు నాశనం చేసేసాయి దేవుడు ఇచ్చాడు ఇక్కడ ఒక స్వర చెట్టు మొలిపించబడింది శాద తీర్చుకుంటున్నాడు ఉదయం అయ్యేసరికి పురుగును పుట్టించాడు పురుగు మొత్తం తినేసింది బహు సంతోషించాడంట ఆయన అబ్బా చాలా బాగుంది అనుకున్నాడు చాలా బాగుంది అనుకున్న కొన్ని లోపే పురుగొచ్చింది తినేసింది నీడపోయింది స్వర చెట్టు నీడ తాత్కాలికమైన నీడ స్తోత్రం కలుగును కాదు ముండ్ల మొండ్ల పొదల యొక్క నీడ తాత్కాలికం ఇక్కడ రాయబడిన సొర చెట్టు నీడ తాత్కాలికం ఇంకొక చెట్టు కూడా చూపిస్తారు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగైదు వచ్చిన బదరి వృక్షపు నీడ బదరి వృక్షం ఒకటి ఉంది ఆ చెట్టు నీడలో ఏలియా శాధ తీర్చుకుంటున్నాడు ఆమెన్ ఏలియా నిరాశతో ఉన్నాడు ఏలియా నిస్పృహతో ఉన్నాడు ఏలియా కుంగిపోయిన స్థితిలో ఉన్నాడు ఎంత మట్టుకు చాలును మరణపేక్ష గలవాడాయి ఎంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసేసుకో దేవుని స్తోత్రం కలుగునుగా అని చెబుతా ఉన్నాడు దేవతతో వచ్చింది ఏలియా లేచి బోన్ చేయి శక్తికి మించిన పని నీకు ఉంది కాబట్టి నువ్వు బోన్ చేసి బలం పొందని చెప్తోంది దేవుని స్తోత్రం కలుగునగా మీరు ఒక మాటనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను బదరి వృక్షం కింద అలసిపోయిన వాడై సొమ్మ సిల్లిపోయిన వాడై అక్కడ నిలబడాడు కానీ దేవుడు చెబుతా ఉన్నాడు ఇది కాదు ఇంకా నీ ప్రయాణం ఉంది కాబట్టి నువ్వు బలం పొందుకుని లేచినడువు కారణం ఏంటో తెలుసా బదరి వృక్షపు నీడ కూడా శాశ్వతం కాదు పదరి నీడ కూడా కూడా శాశ్వతం కాదు అది తాత్కాలికమే మనం అనుకుంటా ఉంటాము మనం వేసుకున్న పాక శాశ్వతం మనం వేసుకున్న పెంగిడిలు శాశ్వతం మనం వేసుకున్న బిల్డింగ్ శాశ్వతం మనం వెళ్తున్న కారు శాశ్వతం ఏది శాశ్వతం కాదు పాక ఒక రోజు పడిపోతే పెంగిడి ఒక రోజు పడిపోతే బిల్డింగ్ కూడా ఒక రోజు పడిపోతుంది ఏది శాశ్వతం కాదు నేను ఇంటికి వెళ్ళాను ఒక పాస్టర్ గారి ద్వారా వెళ్తే ఆ ఇల్లు చాలా బాగుంది ఆల్టెక్ చేశారు మంచి మంచి కాస్ట్లీ ఫ్యాన్లు వేసారు కానీ ఏ ఆ మూల పగిలి ఉన్నాయి ఎందుకు పగిలిపోయి ఉన్నాయి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుని వాటిని పగలగొట్టారండి ఫ్యాన్లు పగలగొట్టారు సీలింగ్లు పగలగొట్టారు కిచెన్ లో టైల్స్ బెడ్రూమ్లో లో టైల్స్ హాల్లో టైల్స్ సీలింగు కొత్త కొత్త మంచి మంచి కంపెనీ ఫ్యాన్లు కుమ్మేశారు అంతే ఎలాద్దరు కుమ్మేసుకున్నారు అయ్యి కుమ్మేశారు ఏది శాశ్వతం కాదు స్థావతరా అందుకే పౌలు అంటాడు నిలువరమైన అయిన పట్టణం మనకి ఎక్కడ లేదు ఉండబోవు దాని కొరకు నేను ఎదురు చూచుచున్నాను అంటాడు అంటే నిలువరమైన పట్టణం ఎక్కడా లేదు ఏమేందో మన శరీరము కూడా మనతో పాటు ఉండదు ఏదో రోజు ఈ గుడారం మళ్ళా విడిచిపెట్టి మట్టిలో నేను నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను భదరి వృక్షపు నీడ తాత్కాలికం స్వర చెట్టు నీడ తాత్కాలికం మొండ్ల చెట్టు నీడ తాత్కాలికం మనం కట్టుకున్న ఇల్లు తాత్కాలికం మన శరీరం అనే గుడారం తాత్కాలికం ఇవేవి శాశ్వతం కాదు ఎవరు మరి అసలు అయినా నేడా వలన నీకు నీడా ఎవరి వల్ల నీకు భద్రత ఎవరి వల్ల నీకు క్షేమం ఎవరి వల్ల నీకు ఆరోగ్యం ఏ నేడు ఉంటే నీవు కాపాడబడతావు అంటే నూట ఇరవై ఒకటో కీర్తనలో చక్కని మాట రాయబడుతుంది ఏంటో తెలుసా నీకుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును చేతులపై స్తోత్రాలు నీక్డి ప్రక్కన యహోవా నీకు నేడగా ఉండును యహోవా నీడ నీకు అవసరం నీ నీడలో నా బ్రతుకు నీ అడుగు జాడలలో ఎవరి నీడలో బ్రతకాలి మనం దేవుని నీడ దేని స్తోత్రం అలే రాజకీయ నాయకులు కాదు ఆ ఎంతో కాలం ఉండదు ఇరుగు పరువారు కాదు ఆ నీడెంతో కాలం ఉండదు భార్య భర్తలు కాదు ఆ నీడ ఎంతో కాలం ఉండదు బిడ్డలు నీడ కాదు అది ఎంతో కాలం ఉండదు నాన్నకో అమ్మకో పెన్షన్ వచ్చినంత కాలము ఉంటుంది పెన్షన్ ఆగిపోయిన తర్వాత మారిపోద్ది దేవుని స్తోత్రం అలెలుయా అలెలుయా శాశ్వతమైన నీడ నిరంతరం ఉండే నీడ నా దేవుని నీడ నా దేవుని నీడ తొంభై ఏడో కీర్తనలో బహున్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తుని నేడ ఏ నీడలో ఉండాలి గట్టిగా చెప్పండి సర్వశక్తుని నీడ అది ఆరోగ్యం అది క్షేమం అది భద్రత అదే అసలైన నీడ స్తోత్రం కలుగునగా అలిలుయ ఇస్రాయేలీల అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు పగలు ఎన దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగలకుండా వారిని నడిపించిన నీడ సంవత్సరాలు దేవుడు వారి ఆయన నీడలో వారిని నడిపించు పగల ఎండ దెబ్బతయిలిందా రాత్రి వెన్నెల దెబ్బతయిలిందా ఎంత గొప్ప నీడండా నీడ స్తోత్రం కదా ఇప్పుడు చూడండి ఫ్యానులు తిరుగుతున్నాయి మీకు చెమటలు పడుతున్నాయి నాకు చెమటలు పడుతున్నాయి మనం బయటికి వెళ్తామా గాలి వేస్తుంది చెమటలు పడతాయి ఎండ దెబ్బ తగులుతాయి సొమ్మ సిల్లిపోతాం పడిపోతాం మజ్జిగ తాగుతాం చెన్నీళ్ళు వెన్నీళ్ళు తాగుతాం ఏ ఏయో తాగుతాం బొండాలు తాగుతాం బార్లీ తాగుతాం గ్లూకోజ్ తాగుతాం అన్నీ తాగిన ఆరాటం పోదు ఎందుకో తెలుసా ఇస్రాలీలు కా బాధ లేదు ఇస్రా ఏలీలు కా ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు పగలు ఎండ దెబ్బ తగలేదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలేదు యహోవా నీడగా ఉండి వారిని నడిపించాడు యహోవా ఉండి నడిపించాడు ఇంకొక చివరి మాట చెప్తాను పరమగీతాలు చూడండి ప్రేమలేఖ అంటారు దాన్ని పరమగీతాలు ప్రియురాలు తన ప్రియుడు కోసం వర్ణిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ చూడండి పరమగీతాలు రెండు మూడు పరమగీతాలు రెండు మూడు అడవి వృక్షములలో అమ్మా అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరి నేను అతని నీడను కూర్చుండిని అతని ఫలము నా జీవకు మధురము ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇది ప్రియురాలు తన ప్రియుడు కోసం వర్ణిస్తున్న వర్ణన మీరు ఎప్పుడైనా మీ భర్త గురించి ఎప్పుడైనా మీరు వర్ణించారా ప్రియులు అంటది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో కూడా ఆయనను గుర్తించగలను నేను అతికాంక్షనీయుడు నా ప్రియుడు బహు సుందరుడు అడవిలో అడవిలో ఉన్న చెట్లలో జల్దరు వృక్షము ఎట్లా ఉందో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అబా ఎంత బాగా వర్ణిస్తుందండి ఎవరి గురించి యేసు ప్రభు గురించి యేసు ప్రభు ప్రియుడు ప్రియురాలు వర్ణిస్తోంది ప్రియుడు కొరకు ఏమని వర్ణిస్తుందో తెలుసా చెట్లు అనేకమైన చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నిట్లో అడవి చెట్లన్నిట్లో నా ప్రియుడు జల్దరు వృక్షం ఎట్లా ఉందో అట్లా ఉన్నాడు ఎంత గొప్ప వర్ణనండి ఆదాము చెప్పాడు కదా అవ్వను చూసి ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరుని నుండి తీయబడింది కనుక నారీ అనబడిన తన భార్య అవ్వ కోసం చెప్పుకున్నాడు ఇక్కడ యేసు ప్రభు కొరకు ప్రియురాలు చెప్తాలు అంటది ప్రియురాలు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉందో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అంటే పురుషులందరిలాగా నా పురుషుడు లేడు నా ప్రియుడు లేడు పురుషులలో నా ప్రియుడు జల్దరు వృక్షము లాగున్నాడు ఇంకొక మాట ఉంటుంది ఆనంద భరితినై నేను అతని నీడను కూర్చున్నాను ఆనంద భరితులమై దేవుని దగ్గర కూర్చునే వారిగా ఉండాలి ఆయన నీడలో కూర్చోవాలి ప్రైజలో ఎవరి నీడలో కూర్చోవాలి దేవుని నీడలో ఏసయ్య నీడలో ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను ఆనంద భరితులై నేను అతని నీడలో కూర్చున్నానంటది ప్రియురాలు ఏసయ్య కొరకు ప్రైజలో హల లూయా ఇంకొక మాట కూడా అంటది అతన్ని ఫలము నా మధురము అమెన్ మేన్ అలే లుయా అమ్మా నీ ప్రియుని నీడలో నీవు ఉండు ప్రియుని నీడ దాటి వెళ్ళిపోకు ఎవరిని దాటి వెళ్ళిపోకూడదు నీ ప్రియుని నీడ దాటి వెళ్ళకూడదు నీ ప్రియుని నీడలోనే నువ్వు ఉండాలి ఒకటి యస్సు ప్రభు గురించి వర్ణించిన మాట అది అది కుటుంబానికి క్షేమం అది కుటుంబానికి ఆరోగ్యం అది కుటుంబానికి ఇస్తుంది స్తోత్రం కలుగునగా హలెలుయా హలెలుయా కాబట్టి ఈరోజు నా ఏసయ్య చేతి నీడలో ఉండండి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఏంటో తెలుసా నా ప్రియుడు చెప్పండి ఎంత మంచి మాట తెలిసింది నా ప్రియుడు అడవి వృక్షములన్నిటిలో జల్దరు వృక్షము లాంటి వాడు నేను అతని నీడలో ఆనంద నీడలో నేను శాద తీర్చుకుంటున్నాను కాబట్టి ఆయన వరుణుడు రత్నవరుడు పదివేల కాంక్షణీయుడు సుందరుడు గమనించగలిగే కృప దేవుడు మీకు ఇచ్చింది కాక ఆమెను అలిలుయ అలెయ పదివేలలో ఉన్న తన ప్రియుడైన ఏసయ్య గుర్తించగలుగుతదంట ఆమె అలాంటి ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంది ఈరోజు ఈ మాటలు ముగిస్తున్నాను ఏ నీడలో ఉండకూడదు మొండ్ల చెట్టు నీడలో మనం ఉండలేం అది తాత్కాలిక రెండోది ఏంటి స్వర చెట్టు నీడలో ఉండకూడదు అది తాత్కాలిక బదరి వృక్షంలో నీడలో ఉండకూడదు అది తాత్కాలిక మరి ఏ నీడలో ఉండాలి నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఆయన నీడలో ఉండాలి మహోన్నతిని చాటి నివసించాడు సర్వశక్తి నీడను సర్వశక్తిని నీడనున్నాను తర్వాత ఇంకొక మాట ఏంటంటాడు అతని నీడలో నేనున్నాను ఎవరు అతను ప్రియుడు ఎవరు ప్రియుడు ఏసయ్య మనం అందరం ఎవరు చెప్పండి ఏసైకు ప్రియులో ప్రియులైన పిల్లలు ఆయన ప్రియుడు ఆయన పెళ్లి చేసుకుంటాడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం మన అందరూ వదు కూర్చోవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయనే పెళ్ళికొడుకు పెళ్ళి జరగబోతోంది దేవునికి స్తోత్రం అటువంటి నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుదాం ఆయన నీడలో ఉందాం ఆయనతో ఉందాం ఆయన ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చిన కృపను ఇచ్చిన సమాధానాన్ని మనం పొందుకుందాం దేవుడి మాటలు మన వెనుకట్లో గాక